నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కేంద్రంలో ప్రధాని గారు రాహుల్ గాంధీని చూడాలి అంటే ఖమ్మంలో రామ సహాయం రఘురామ్ రెడ్డిని గెలిపించాలి అని కాంగ్రెస్ జిల్లా నాయకురాలు బిక్కసాని స్వరూపారాణి కోరారు. జిల్లాను ఇప్పటికే అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నామన్న మల్లు భట్టి విక్రమార్క, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు తోడుగా రఘురామ రెడ్డిని గెలిపించుకోవాలి అని ఆమె సూచించారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం 6 డివిజన్ పరిధిలోని ప్రశాంతి నగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కసాని స్వరూపారాణి మాట్లాడుతూ మతతత్వ బీజేపీ అవినీతికర బీఆర్ఎస్ ఓడించేందుకు ఓటర్లు కంకణం కట్టుకోవాలి అని ఆమె కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వీరయ్య, నాయకులు బిక్కసాని లక్ష్మి, భాగం రజని, ఏజెడ్ల ప్రసాద్, గౌని రమేష్, అల్లూరి వెంకటేశ్వరరావు, నల్లమల్ల శ్రీను, చందు శ్రీనివాస్, స్వరూపారాణి, ఆలూరి మొగిలయ్య, కలకోట వెంకటరమణ, బోనం శ్రీప్రసాద్, రమణారెడ్డి, సీతారాములు, వచ్చ శ్రీనివాసరావు, సాయి కీర్తి, రమాదేవి, ఉమా తదితరులు పాల్గొన్నారు. డివిజన్ నుండి మాట్లాడుతున్నా. ఇక్కడ అందరూ 6:30-7 గంటల నుండి అందరూ కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు. రఘురామ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని అందరూ కష్టపడుతున్నారు. ఉదయం సాయంత్రం కూడా తుమ్మల గారిని ఎలా ఎంత మెజారిటీతో గెలిపించామో ఇప్పుడు రఘురామ రెడ్డి గారిని అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మేము బాగా కష్టపడుతున్నామండి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నామండి. ఇక్కడ గత 4 నెలల్లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలా అయితే కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించామో తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా రామసాయం రఘురామరెడ్డి గారిని కూడా 2 లక్షల పైచిలుకగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా పార్టీ కార్యకర్తలు ఉదయం 6:30 గంటల నుంచి రఘురామరెడ్డి గారి గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాం మేము. 6 డివిజన్ కార్యకర్తలం అనుకోండి, నాయకులం అనుకోండి. పోయినసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము. ఈసారి అంతకంటే భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రఘురామరెడ్డి గారిని పార్లమెంటుకు పంపించాలని చాలా కష్టపడి ఎంత ఎండలు కొట్టినా కూడా ఎండలను కూడా మేము లెక్క చేయకుండా తిరుగుతున్నామండి. ఖచ్చితంగా సార్ గెలుస్తారు, మీలో ఒకటిగా ఉంటాను నేను, మాకు మాట ఇచ్చారు, అది ఖచ్చితంగా జరుగుద్దండి. బీఆర్ఎస్ని బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం మేము. జై కాంగ్రెస్. ఇక్కడ ప్రశాంతి నగరు మరియు అన్ని డివిజన్లో భారీ ఎత్తున మేము 6 డివిజన్ అధ్యక్షుని వీరయ్యని, అదేవిధంగా మా నాయకులు ముఖ్య నాయకులు అందరూ చాలా విధంగా కష్టపడుతున్నారు. పోయినసారి ఎలక్షన్లో మన తుమ్మల గారిని ఎట్లా గెలిపించామో ఈసారి రఘురామరెడ్డి గారిని అంత భారీ మెజార్టీతో గెలిపిద్దామని మేమంతా కంకణం కట్టుకొని భారీ మెజార్టీని ఇచ్చి రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపి అక్కడికి పంపించాలని మేము చాలా కష్టపడతాం. పార్లమెంట్లో ఆయన మాకు సాయం చేస్తాడు. ఇక్కడ జిల్లా ఖమ్మం జిల్లా బాగుపడుతుందని మా 3 మంత్రులతో పాటు మాకు ఒక క్యాండిడేట్ ఉండాలని మాకు ఒక అధిష్టానం రాహుల్ గాంధీ నిర్ణయించాడు. దానికి కట్టుబడి మేము అంత సమయంగా పనిచేసుకుంటూ ప్రతి బూతుకి తిరుగుకుంటూ మేము 6 నిమిషాలు కష్టపడుతున్నాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇప్పుడు మాకు అక్కడ మన మంత్రి ఎంపీ గారు ఉంటే చాలా బాగుంటుందని మేము చాలా కష్టపడుతున్నాం. అదేవిధంగా ఈ అన్ని డివిజన్లు మేమే కాదు, ఖమ్మం జిల్లాలో భారీ మెజార్టీతో ఇస్తాం. డిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2-1 అణగబట్టాలని మమ్మల్ని చూస్తున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా మేమంతా అనలిస్తూ కష్టపడుతూ పనిచేసుకుంటున్నాం. ఆరోగ్య అధ్యక్షుడిని, అదేవిధంగా మా ముఖ్య నాయకులు కాంగ్రెస్లో కష్టపడుతున్నాం. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం,